వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం అంతరాలయంలో ఎడమవైపు భాగాన కొలువైన అనంత పద్మనాభ స్వామి వారిని భక్తితో సేవించుకుంటారు. రంగనాథ స్వామి వారి పాదాలను ప్రదక్షిణ మార్గంలో దర్శించుకొని గర్భాలయం ముందుకి చేరుకుంటారు. ఇక్కడ ఈ క్షేత్రాన శ్రీహరి వెలవడం వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. వైకుంఠవాసియగు శ్రీమన్నారాయణుడు శ్రీదేవితో కలిసి భూలోక విహారం సంకల్పించి ఆదిశేషుని క్రీడాశైల కావలసిందిగా ఆజ్ఞాపించాడట. శ్రీహరి ఆదేశం మేరకు ఆదిశేషుడు పినాకిని తీరాన గిరిగా ఆవిర్భవించాడట. దాంతో దేవతల విన్నపం మేరకు శ్రీమన్నారాయణుడు గరుడ వాహనధారుడై ఆ గిరిని తన పాదంతో స్పృశించాడట. ఇంతలో ఫణిరాజు భార్యా సమేతుడై వచ్చి ఆ శ్రీమన్నారాయణుణ్ణి స్తుతిస్తుండగా శ్రీమన్నారాయణుడు సంతుష్టుడై, ఫణిరాజ, ఈ గిరి నీ పేరున సమస్తమని, పద్మనాభ అని, తల్పగిరి అని ప్రసిద్ధి నొందుతుందని అనుగ్రహించాడట. గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు శ్రీరంగనాథుని దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. గర్భాలయమంతా నిత్యము భక్తులతో, వారు చేసే హరినామ స్మరణతో మారుమ్రోగుతూ శ్రీవైకుంఠాన్ని తలపిస్తుంది. ఓ ఆధ్యాత్మిక హరిలోకంగా దర్శనమిచ్చే ఆ ప్రాంగణాన్ని దర్శించుకుని భక్తులు గర్భాలయంలో కొలువైన శ్రీరంగనాథస్వామివారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందాన్ని పొందుతారు. తండ్రి రంగనాథ, ఆశ్రిత జన రక్షకుడిగా విరాజిల్లుతున్న నీవు మా పూజలందుకొని మమ్మనుగ్రహించు స్వామి అంటూ ప్రణమిల్లుతారు. రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాల తరచాయ శ్రీరంగనాథ. రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాల తరచాయ శ్రీరంగనాథ.